దైవమైనటువంటి జగనన్నకి నా నమస్కారాలన్న. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు అన్న. నేను ఒక రైతు బిడ్డనన్న. అన్న నా పేరు మమత అన్న. నేను బోగోలు మండలం జక్కపల్లె గూడూరు గ్రామం నుంచి వచ్చానన్న. అన్న నాకు మా కుటుంబానికి 3 ఎకరాల పొలం ఉందన్న. 3 ఎకరాలు అన్న, అది మేము పండించుకొని తినేదాని వరకే మాకు ఉపయోగపడేదన్న. అన్న వ్యాపారానికి ఏదైనా పెట్టుబడి కావాలన్నా ఏం కావాలన్నా మేము బయట వడ్డీలకు తెచ్చుకొని ఆ వ్యాపారాన్ని ఆ భూమికి మేము పెట్టుబడిగా పెట్టుకునేవాళ్ళమన్న. అన్న ఈ రోజు మీరు ఈ భూ కార్యక్రమంలన్న మాకు శాశ్వతంగాన నాకు 3 ఎకరాల భూమి మా పేరు మీద అన్న వన్బి చేసిస్తున్నారంటే అన్న మాకు చాలా 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 సంతోషంగా ఉందన్న. అన్న ఈ రోజు నన్ను 50 లక్షల రూపాయల పొలానికి వారసురాలిగా చేశారన్న. నన్ను మీరు దీనికి ఎంతో ఎంతో కృతజ్ఞత చూపుతున్నామన్న. మేము నేను ఒక్కదాన్నే కాదన్న, ప్రతి ఒక్కరు కూడా అన్న ఈ భూమి వాడికి శాశ్వతం అవుతుందనన్న ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నారన్న. అన్న అంతేకాదన్న, నాకు నా బిడ్డ 2 బిడ్డలన్న వాళ్ళకి 2 సంవత్సరాలన్న 30,000 రూపాయల అమ్మఒడి వచ్చిందన్న. అన్న నా బిడ్డలిద్దరు నేను ఇంతకు ముందు అనుకునేదన్న కాన్వెంట్లో చదివించుకోవాలి, నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి అని అని చెప్పి నేను అనుకునేదన్న. అన్న ఏమో చదివించుకుంటానా లేదో అని నేను ఆ మనస్తాపంలో ఉండేదన్న. కానీ ఈరోజు మీరు ఉచిత విద్యను పెట్టారు, ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టారన్న. నా బిడ్డలిద్దరు చక్కగా స్కూల్కి వెళ్తున్నారన్న. అన్న వాళ్ళకి ఇచ్చే అన్న వాళ్ళకి బ్యాగులు కానైతేనేమో షూస్ కానైతేనేమన్నా యూనిఫామ్ చక్కగా వేసుకొని స్కూల్కి వెళ్తా ఉంటే చూడముచ్చటగా అన్న. నేనే కాదు ప్రతి తల్లిదండ్రి కూడా అన్న చూసి ఎంతో సంతోషంగా ఉన్నారన్న. అన్న గోరుముద్ద అన్న పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకం ద్వారా గోరుముద్దిస్తున్నారన్న. అన్న వాళ్ళకి మేము తల్లిదండ్రిగా కూడా మేమంతా ఆలోచించలేదు, మీరు వాళ్ళకి మేనమావగా అన్న ఎంతో ఉన్నతంగా ఆలోచించి వారికి మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్న. ఎంతో సంతోషం అన్న. అన్న నేను సుప్రియ గ్రూప్లో ఉన్నానన్న. నేను ఆసరా పొందానన్న. నాకు 3 విడతలుగా అన్న 22,000 రూపాయలు వచ్చిందన్న. 22,000 రూపాయల తన అది కాకుండా అన్న బ్యాంకులో మాకు గ్రూప్కి 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తారన్న. మా సంఘానికి 10 లక్షలు ఇస్తారు, దాంట్లో నాకు 1,00,000 రూపాయలు వచ్చిందన్న. అన్న మీరు దానికి కూడా అన్న 0 వడ్డీ పథకం ద్వారా వడ్డీ లేని రుణం అని చెప్పి అన్న 1,00,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న. మీరు వడ్డీ కట్టినమ్మా దాన్ని నేను వేస్తానన్నారన్న. ఖచ్చితంగా మాకు ఏప్రిల్ నెలలో వడ్డీ పడుతుందన్న. దీనికి చాలా సంతోషిస్తున్నామన్న మేము. అన్న ఈరోజు 1,00,000 రూపాయలు కావాలంటే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి బయటిస్తున్నారన్న. మాలాంటి పేదవాళ్ళు తెచ్చుకొని బతుకుదేరు జీవనం సాగించలేవన్న. కానీ ఈరోజు బ్యాంకుకి వెళ్ళాలంటన్న, డబ్బులు తెచ్చుకోవాలంటన్న అది మీ చలవేనన్న. ఎందుకంటే 0 వడ్డీ పథకం ద్వారా వడ్డీ లేకుండా ఇస్తున్నారన్న. అంతేకాదన్న, మాకు రైతు భరోసా కూడా వస్తుందన్న. రైతు భరోసా ఈ 3 సంవత్సరాలకు గాను 37,000 రూపాయలు రైతు భరోసా వచ్చిందన్న. దీ అన్న ఎంతో ఎంతో సంతోషిస్తున్నామన్న. మీరు చేసే ప్రతి పని ప్రతి కార్యక్రమం అన్న మాకెంతో గర్వకారణం అన్న. అన్న అంతేకాదన్న, మా ఇంట్లో మా మామయ్యకి పెన్షన్ వస్తుందన్న. అన్న ఇంతకు ముందు అయితే పెన్షన్ కోసమన్న పడిగాపులు కాసేవాళ్ళన్న, 4 రోజులు 5 రోజులు పడిగాపులు కాసేవాళ్ళన్న. ఇప్పుడైతే అన్న 6 గంటలకల్లా 1వ తారీఖు వస్తుందంటే ప్రతి ఒక్క తాత అవ్వ కూడా 6 గంటలకల్లా వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తున్నాడు, ఇదిగో అయ్యా మీ మనవడు ఇస్తున్నాడు తీసుకోండి అని. ఎంత సంతోషం అన్న. మాకైతే కన్నుల పండుగగా ఉందన్న, చూసి చాలా సంతోషిస్తున్నామన్న. అన్న ఈ మరలా కూడా మీరే సీఎం కావాలని అన్న మేమందరూ ఆకాంక్షిస్తున్నామన్న. మీ వెన్నదన్నకన్నా మీ వెనకాలే ఉంటామన్న. మేము నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. థ్యాంక్ యూ మ్యామ్. తరువాత మనమందరము ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వారి సందేశాన్ని మనకు అందించవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాము.